హాయ్ వియర్స్ అకౌంట్స్ తర్వాత పాఠానికి స్వాగతం చూడండి వియర్స్ ఈరోజు మనం చెప్పుకునేది పర్సనల్ అకౌంట్ ఇంపర్సనల్ అకౌంట్స్ ఓకేనండి వీటి గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నామండి ఫస్ట్ పర్సనల్ అకౌంట్స్ పర్సనల్ అకౌంట్స్ని రెండు రకాలుగా పిలుచుకుంటారండి అవేంటంటే న్యాచురల్ పర్సన్స్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఓకేనండి న్యాచురల్ పర్సన్స్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ అండి ఫస్ట్ న్యాచురల్ పర్సన్స్ న్యాచురల్ పర్సన్స్ అంటే ఏంటంటే తల్లి ద్వారా జన్మించిన ఎవరైనా సరే వాళ్ళని న్యాచురల్ పర్సన్స్ అంటారండి నేనైనా కావచ్చు మీరైనా కావచ్చు అండి ఈ న్యాచురల్ పర్సన్స్కి ప్రతి ఒక్కరికి ఒక పేరు అనేది మెన్షన్ చేసి ఉంటాం అవునా కదా నాకు నేమ్ ఉంటుంది ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఒక నేమ్ ఉంటుందండి మనం అందరం న్యాచురల్ పర్సన్స్ ఏనండి మరి ఈ ఆర్టిఫిషియల్ పర్సన్స్ మరి ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే ఏంటండి అంటే చూడండి ఒక వ్యక్తి ద్వారా రూపొందించేవన్నీ ఆర్టిఫిషియల్ పర్సన్స్ అండి అంటే ఏంటి ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ని ఎవరండి క్రియేట్ చేసేది ఒక న్యాచురల్ పర్సన్ ఏనండి ఓకేనండి అవన్నీ బ్యాంక్స్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ ఇండస్ట్రీస్ కంపెనీస్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ పర్సన్స్ అండి వీళ్ళకి కూడా పర్టికులర్గా నేమ్స్ అనేవి ఉంటాయి బ్యాంక్స్లో చూసుకుంటే ఎస్బీఐ అని హెచ్డిఎఫ్సి అని ఈ విధంగా చాలా ఉంటాయి కదండి అలానే ఇండస్ట్రీ కంపెనీస్ ఆర్గనైజేషన్స్కి ప్రతి కంపెనీకి ఒక నేమ్ అనేది పర్టికులర్గా ఉంటుందండి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటండి పర్సనల్ అకౌంట్ అంటే ఎగ్జాక్ట్గా ఒక నేమ్ అనేది ఉంటుంది న్యాచురల్ పర్సన్స్ అంటే మనం ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే మనం నిర్మించిన వాటిని ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటారు అండి నెక్స్ట్ ఇంపర్సనల్ అకౌంట్ ఇంపర్సనల్ అకౌంట్ చూడండి ఇంపర్సనల్ అకౌంట్స్లో టూ టైప్స్ ఉంటాయండి పర్సనల్ అకౌంట్స్ని రెండు రకాలుగా పిలుచుకుంటారండి అవి ఏంటి న్యాచురల్ పర్సన్స్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ రెండు ఒకటేనండి కానీ ఇంపర్సనల్ అకౌంట్స్ టూ టైప్స్ ఉంటాయి అవి ఏంటంటే రియల్ అకౌంట్ నామినల్ అకౌంట్ ఓకేనండి ఫస్ట్ మనం చెప్పుకునేది రియల్ అకౌంట్స్ చూడండి వియర్స్ రియల్ అకౌంట్స్ అంటే ఆల్ ఫిక్స్డ్ ఎసెట్స్ అంటే ఈ ఫిక్స్డ్ ఎసెట్స్ అంటే ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రోడక్టు ఫిక్స్డ్ ఎసెట్ అండి చూడండి కంప్యూటర్స్ ఫర్నిచర్సు వెహికల్స్ ఇవన్నీ ఫిక్స్డ్ ఎసెట్స్ అండి వీటిని ఒకసారి మనం పర్చేజ్ చేసాము అంటే అవి ఫిక్స్ అయిపోయి ఉంటాయండి ఎప్పుడైనా వాడుకోవచ్చు మే ఇష్టం వీటిని మనం నెల నెలా కట్టాల్సిన అవసరమే లేదండి ఒకసారి కొంటాం అంతవటికి ఇంకా వాడడం వాడకపోవడం అది మన ఇష్టం ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇంకా చాలా ఉంటాయండి అది పెన్ అయినా కావచ్చు ఏరో ప్లెయిన్ అయినా కావచ్చు అండి ప్రతీది ప్రతి ప్రోడక్టు ఫిక్స్డ్ అసెట్ అండి ఓకేనా మరి నామినల్ అకౌంట్స్ నామినల్ అకౌంట్స్ అంటే ఏంటంటే చూడండి ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ మనం చేసే ప్రతి ఖర్చు అంటే మనకు అయ్యే ప్రతి ఖర్చు అండ్ లాసెస్ అంటే నష్టాలు ఆల్ ఇన్కమ్స్ మనకు వచ్చే ప్రతి ఆదాయం అండ్ ప్రాఫిట్స్ లాభాలండి అంటే ఏంటి ఇక్కడ చూడండి రెంట్ పేడ్ రెంట్ అనేది పే చేస్తున్నానండి అంటే ఏంది నాకు ఎక్స్పెన్సెస్ కదండి ఖర్చే కదా శాలరీ రిసీవ్డ్ అంటే ఏంది శాలరీ అనేది నేను రిసీవ్ చేసుకుంటున్నా అంటే ఏంటంటే నాకు ఇన్కమ్ వస్తుందండి ఆదాయం ఆదాయం అనేది వస్తుందండి ల్యాండ్ సోల్డ్ అంటే ఏంది ల్యాండ్ అనేది స్థలం అనేది అమ్మేస్తున్నాను నేను అంటే ఏంది నేను పదివేలు అండి ముప్పై వేలకు అమ్మేస్తున్నాను అంటే లాభమే కదా ప్రాఫిటే కదా ఓకే నేను పదివేలు కొన్నాను ఐదు వేలకు అమ్మేస్తున్నాను లాసెస్ అంటే నష్టమే కదా అండి ఈ విధంగా మనం కంపేర్ చేసుకోవచ్చు ఓకేనండి చూడండి వియర్స్ ఇప్పటిదాకా మీరు ఏం నేర్చుకున్నారండి పర్సనల్ అకౌంటు ఇంపర్సనల్ అకౌంట్ అంటే ఏంటో తెలుసుకున్నారు ఈ పర్సనల్ అకౌంట్స్ ఇంపర్సనల్ అంటే రియల్ అకౌంట్ నామినల్ అకౌంట్స్లో సెంటెన్సెస్ అనేవి ఎలా ఉంటాయి ఓకేనండి వాటిల్లో క్రెడిట్ డెబిట్ అనేది ఎలా యూజ్ చేస్తాము అసలు ఎలా పిలుస్తాము అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం అండి వ్యూయర్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోను గూగుల్ ప్లస్లోను ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్